ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన తన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించుకున్నాడు చిరంజీవి. రీఎంట్రీలో మెగాస్టార్ కి అలాంటి అద్భుతమైన విజయాన్నందించింది ఖైదీ నెంబర్ 150. అయితే చిరు రీఎంట్రీ సాఫీగా సాగటానికి రీమేక్ సబ్జెక్టు కలిసి వచ్చిందని చెప్పాలి. అప్పటికే తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాను ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేసి ఘన విజయాన్ని సాధించాడు మెగాస్టార్. అందుకే ఇప్పుడు వరుసగా లూసిఫర్, వేదాళం అంటూ మరో రెండు రీమేక్స్ ను లైన్ లో పెట్టాడు. అయితే ఈ రెండు చిత్రాలలో ఏ సినిమాను మొదట మొదలు పెట్టాలి అనేది మెగాస్టార్ కి మెగా సస్పెన్స్ గా మారిందట. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమా తర్వాత లూసిఫర్ నే పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ లూసిఫర్ డైరెక్టర్ విషయం కొన్నాళ్ల పాటు ఎంతకూ తెగలేదు. దాంతో మరో రీమేక్ మేధాళం ను ముందుకు తీసుకొచ్చాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఇప్పటికే వేదాళం రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. అయితే ఇప్పుడు మళ్లీ తన సినిమాల లైన్అప్ విషయంలో ప్లాన్ మార్చుకున్నాడట మెగాస్టార్. లూసిఫర్ కు దర్శకుడుగా మోహన్ రాజా కన్ఫర్మ్ అవ్వడంతో ఈ మలయాళ రీమేక్ ని ముందుగా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. చూడాలి మరి ఆచార్య తర్వాత చిరంజీవి లూసిఫర్ ను సెట్స్ పైకి తీసుకెళ్తాడో లేక వేదాళం పనులను వేగవంతం చేస్తాడో. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.